సాధారణంగా వాళ్ళని పిలిచిన దానికి ముఖ్య కారణం ఏంటంటే డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు మా డిస్ట్రిబ్యూటర్స్పై కొన్ని అసత్య ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టి ఉన్నారు. దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చేదానికి ప్లస్ వాళ్ళని పిలిచాము. వారు 2014 జనవరిలో హార్ట్ అటాక్ అనే ఒక చిత్రం ఆయన నిర్మాతగా నిర్మించి సుమారు 2 సంవత్సరాలు అయింది. దానికి పూర్తిగా ట్యాక్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు వారు. ఆ సందర్భంగా మేము ఫిల్మ్ ఛాంబర్లో వారు ట్యాక్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పి ఒక డిస్ట్రిబ్యూటర్గా నేనే కంప్లైంట్ చేస్తే దాని విషయమే ఛాంబర్ జాయింట్ సెక్రటరీగా ముత్యాల రామదాస్ గారు పూరి జగన్నాథ్ గారితో మాట్లాడడం జరిగిందండి. సో ఆ సందర్భం తప్పిస్తే ఇంక ఏ సందర్భంలో కూడా వారిని కలిసి వారిని ఏ రకమైన బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇవి కానీ ఏమీ జరగలేదు. అంతా అసత్య ఆరోపణలండి. మొన్న కేసు పెట్టింది, చాలా తప్పుడు కేసు అది. వారి ఇంటిలోకి వెళ్ళాలంటే ఎవరైనా సరే గన్మెన్లని, సీసీటీవీలని, బౌన్సర్లని అక్కడ లిఫ్ట్ ఎక్కాలని కూడా మనకు ఉండదండి. వాళ్ళు ఓపెన్ చేయాలండి లిఫ్ట్. అంత టైట్ సెక్యూరిటీలో ఉంటాడండి. అది బహుశా ఒక సీఎం ఇంట్లో కూడా చూసుకుంటాం, అంత సెక్యూరిటీలో ఉంటారు వారు. అటువంటి ఇంటికి వెళ్ళి ముత్యాల రామదాస్ గారు హ్యాండిక్యాప్డ్ పర్సన్ దాడి చేశాడంటే అది ఎంతవరకు న్యాయం? పాతికేయ మిత్రులందరూ కూడా దీని మీద మేము కోరేది ఒకటేనండి, పోలీస్ సీసీ ఫుటేజ్ తీయమనండి, ఎంక్వైరీ కండక్ట్ చేయమనండి. వారు ఆరోపించినట్టు మా ముగ్గురు మెంబర్స్ కానీ ఆయన మీద ఏ రకమైన దాడి చేసినా చట్టం ప్రకారం ఏ శిక్ష చేసినా దాని మీద అనుదిస్తామండి. లేదు తప్పుడు కేసు పెట్టినందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి. దీనిపైన మా ముత్యాల రామదాస్ గారు మాట్లాడతారండి. సోదరులందరికీ నమస్కారం. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను పూరి జగన్నాథ్ గారితో బాగా ఫ్రెండ్లీగా ఉంటాను. మరి ఆయన ఉద్దేశమో లేకపోతే ఎవరైనా ప్రోత్సహిస్తే పెట్టారో అయితే నాకు తెలియదు. ఎందుకంటే మామూలుగా ఒక సెక్షన్ కాదు, 6 సెక్షన్లు పెట్టారు మా మీద. అంటే నిజంగా మర్డర్ చేత కూడా ఆయన సెక్షన్లు పెట్టరు. ఆయన నేను కలిసి రియల్లీ 55 రోజులు పైన అయింది. ఎందుకంటే నిన్న మెసేజ్ తీసేనయింది. ఆయన ఎప్పుడైనా ఫోన్ చేస్తే రమ్మంటేనే ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్తాం. రెండు ఏంటంటే ఆయన సెక్యూరిటీ, తర్వాత అక్కడ కెమెరాస్, తర్వాత ఆయన లిఫ్ట్ ఎక్కాలన్నా మనకు పనిచేయదు అది, వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ తప్ప. మీలో పాత్రికేయులు ఎవరైనా ఇత్తౌట్ ఆయన నాలెడ్జ్, అదే మీ ఆయన పిఆర్ఓ నాలెడ్జ్ లేకుండా లోనికి వెళ్ళగలరా? యాజ్ ఏ బ్రదర్స్గా మాట్లాడుతున్నాం. మేము ఎప్పుడు డిస్ట్రిబ్యూటర్లో ఇలా ప్రెస్ మీట్లు పెట్టలా, మేము ఎప్పుడు ప్రెస్కి రాలా. ఎందుకంటే కానీ కోట్లు తెచ్చి ప్రతి రూపాయి కలెక్ట్ చేసి ఇచ్చేది మేమే. ఈరోజు మేము ఎందుకు గర్వంగా చెప్తాం, మేము ఎందుకు తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కౌన్సిల్ పెట్టుకోవాల్సి వచ్చిందంటే, నైజాం ఓ 15-20 కోట్లు పెట్టి సినిమా కొనాలంటే ఇక్కడ ఏసెన్ సునీల్ ఈజ్ ద బిగ్ మ్యాన్ ఆర్ స్మాల్ మ్యాన్, ఎంత పోగొట్టుకున్నాడో అతనికి తెలుసు. 15 కోట్లు పోగు చేసి ఇచ్చాడంటే ఒక నైజాం ఏరియా మీద ఆయన లాస్ వస్తే ఏమిటి పరిస్థితి? అంటే 15 కోట్లు వచ్చింది. ఈరోజు వీళ్ళు 15 కోట్లు 20 కోట్లు వీళ్ళు తీసుకుంటున్నారంటే మా కష్టమే. మేము అంటే సినిమా ఉందనే మేము ఇవ్వచ్చు, మేము ఎంతో రిస్క్ తీసుకుంటూ ఉంటాం, అలాగే ఏరియాలు అన్ని ఏరియాల్లో. అలాంటప్పుడు మా మీద అసలు ఏమీ అంత ఫాల్స్ కేసులా? ఎందుకంటే రేపు సొసైటీని లీడ్ చేసిన దర్శకుడు అంటే ఏంటి, ఒక నిర్దేశకుడు అలాంటి వ్యక్తి అసలు ఏ తప్పు చేయకుండా వ్యక్తుల మీద సెక్షన్లు పెట్టి లోన్ అయ్యొచ్చు అనేది పోలీసు ఎవరు అతనికి గైడెన్స్ ఇచ్చారో తెలియదు. అయితే పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్స్ అయితే రేపొద్దున ఎవరి మీద కేసులు పెట్టవచ్చు అనేది నేను లా అండ్ ఆర్డర్, నేను గుడ్ ఎడ్యుకేట్ని. నేను ఆశ్చర్యపోతుంది ఏంటంటే సమాజం ఇంత దిగజారిపోయిందా, అంటే ఇంత దిగజారి చేస్తున్నారా? ఏంటంటే పూరి జగన్నాథ్ లాంటి మనం ఉత్తమ డైరెక్టర్ అనుకున్నాం, ఆయన్ని ఎంతో అనుకున్న వ్యక్తి అంత ఫాల్స్ కంప్లైంట్సా? ఎందుకు? మా ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఉంది, అలాగే తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, డైరెక్టర్ల అసోసియేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా మా లోకల్ అసోసియేషన్లో. మేము నిజంగా ఏదైనా చేస్తుంటే డెఫినెట్గా ఈ కెన్ టేక్ ఎనీ యాక్షన్ ఆన్ అస్, వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. ఎందుకంటే లాస్ని, జ్యుడిషియర్ని వీ విల్ రెస్పెక్ట్, వీ ఆనర్ దట్. అంతేగాని ఎంతో మీనింగ్లెస్గా 8 కేసులు, 8 6, ఇది నేను ఎక్కడో రాజమండ్రిలో ఉన్నా ప్రతి ఒళ్ళు ఫోన్ చేసేస్తున్నారు నాకు మన మీడియా సోదరులు, ఏంటి మీరు ఆయన కొట్టారంట. అసలు ఫస్ట్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను కొట్టాననుకోవట్లా, ఎవరు కొట్టేసి ఉన్నారు, ఆహా ఏమైంది అంటున్నా. అలాంటి సిచ్యువేషన్లో ఎంత బ్యాడ్ అండి, ఇజ్ ఇట్ ఎ సేమ్? ఎందుకంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ పైన గౌరవం ఉంటుందా? మీడియాగా మీరు నేను ఎందుకంటున్నానంటే పూరి జగన్నాథ్ మీద కెన్ ఐ ఎస్సల్ట్ హిమ్? మీరు ఆలోచించండి,
మీరు నాతో ఉన్నాను, నేను ఉన్నాను మీతో ఓ 16 సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో. వివాదం అనేది ఏమీ లేదండి. ఫస్ట్ వివాదం ఉంటే వివాదం అని మేము మీ దగ్గర ఎత్తుకునేవాడిని, ఈ గొడవ ఉంది మా మధ్య అని. వివాదం ఉంటే చెప్పొచ్చు. ఆయన లోపర సినిమా చేశారు, ఆయన డైరెక్టర్గా, సి కళ్యాణ్ గారు నిర్మాతగా. ఒకటి ఆ లోపర సినిమాని అభిషేక్ పిక్చర్స్ నైజాం చేసింది, అలాగే నేను ఈస్ట్ గోదావరి చేశాను, అలాగే ఇంకా 6-7 బయర్లు ఉన్నారు. నేను అంటే ముత్యాల రామదాస్, నేను అభిషేక్ పిక్చర్స్ సుధీర్ అనే ముగ్గురు మేము లోఫర్ సినిమా తీసేమన్నారు, అది మీడియా కూడా రాసింది, అది ఫాల్స్ ఫస్ట్ థింగ్. నేను ఈస్ట్ గోదావరి చేసుకున్నాను. నేను మా కండిషన్ అయితే ఏదైతే ఉందో ఆ కండిషన్ ప్రకారం మాకు డబ్బులు పోలే, కాబట్టి నేను క్లెయిమ్ చేయను ఆయన్ని అన్నప్పుడు నన్ టు మీ ఆయన్ని దగ్గరికి వెళ్ళి రూపాయి అడిగే పని లేదు. బట్ అభిషేక్ పిక్చర్స్కి 5 కోట్లు చేస్తే 2.5 కోట్లు పోయింది. పోతే మేమేం చేసామంటే భారీగా పోతున్నప్పుడు ఏదో మేము 1.5 ఇయర్ నుంచి డైరెక్టర్లను అడుక్కున్నాం, హీరోలను అడుక్కున్నాం, అయ్యా మేము మొత్తం నాశనం అయిపోతున్నాం, బట్ మీరు బెనిఫిషర్స్, ఎక్కడైనా ప్రొడ్యూసర్ బెనిఫిషర్ అయితే ఆయన్ని అడుగుతున్నాం, ఆయన కాకపోతే మేము ఈయన అడుగుతున్నాం, వీళ్ళని ఏమైనా చెయ్యండి అయ్యా మాకు ఏదో హెల్ప్ అంటున్నాం. పూరి జగన్నాథ్ గారిని ఏది అడగల, ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చా, అయ్యా 5 కోట్లకి నీ సినిమాకు ఉంటే 2.5 కోట్లు పోయింది, వాట్ ఈస్ హిస్ పొజిషన్, డిస్ట్రిబ్యూటర్ పొజిషన్, అందుకని డూ సంథింగ్, ఏదైనా నీకు అవకాశం ఉంటే చూడనేది మాత్రం 3 మంత్స్ బిఫోర్ వాళ్ళు ఒక కంప్లైంట్ ఇస్తే, అయ్యా అన్న మాకు ఇంత పోయింది, కళ్యాణ్ అన్న అడగాల, ఏంటి 7 కోట్లు ఇస్తే అందులో 5 కోట్లు అన్నారు, అయితే 2.5 కోట్లు పోయింది అని అలా అంటే ఇంటిమేట్ చేశాం. అంతే తప్ప అసలు ఆయన ఏమన్నారు, కళ్యాణ్ గారితో మాట్లాడతాను సార్ అన్నారు. అప్పటి నుంచి ఆ తర్వాత 10 రోజులకి నాకు ఒక మెసేజ్ ఇచ్చారు, అది నేను హార్ట్ అటాక్ సర్టిఫికెట్ ఇవ్వాలా, ఆయన అంత జెన్యున్ అన్నప్పుడు ఆయన సర్టిఫికెట్ ఇవ్వాలి, ఎందుకంటే ఆయన దానికి ప్రొడ్యూసర్ అండి. నేను ఫోన్ చేస్తే ఆయన ఏదో రిగార్డింగ్ దిస్ డోంట్ కాల్ అన్నాడు, అది దానికి మళ్ళీ ఏదో చెప్పెట్టాం, ఆ మెసేజ్ అంతా ఉంది. బట్ మేము ఆయన్ని మిస్సీవ్ చేయలేదు, మిస్లీడ్ చేయలేదు, ఆయన ఎరాస్ చేయలేదు, ఆయన మీద అసల్ట్ చేయలేదు, నథింగ్ యూ హ్యావ్ డన్. బట్ ఇంత ఫాల్స్ కేసు పెట్టాయంటే రేపు సమాజంలో ఆయన సినిమాలు మనం చూస్తామా, ఆయన నీతి మనం వింటామా, ఏదైనా ఉంటే నాతో నాకు ఒక్క ఫోన్ కాల్తే కొడితే నేను మినిస్టర్లో ఉంటానండి, ఆయనతో నాకు ఆ గుడ్ అసోసియేషన్ ఉంది అన్నప్పుడు ఎందుకంటే కేసులు పెడతాం. ఓకే కేసులు పెట్టారు, నిజానికి పెట్టాడా అంటే అంత ఫాల్స్ కేసులు పెట్టేసి పోలీస్ తెలుస్తుంటే ఒక సమాజంలో ఒక పెద్ద డైరెక్టరు అలా చేస్తే మరి అది ధర్మం అనుకుంటే మీ మీడియా ఆలోచించాలి, ఇంకా ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఎందుకు మేము ప్రెస్ మీట్ పెట్టి మేము రియాక్ట్ అయ్యి ఉండేవాళ్ళం కాదు, ఎందుకు అవ్వాల్సి వచ్చిందంటే ఆయన సెక్షన్లు పెట్టి మేము దాడి చేసామంటే మా వాళ్ళందరూ మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఏం చేశారా అంటున్నారు. మరి చేయలేని దాన్ని మేము ప్రూవ్ చేసుకోవాలంటే, ఎందుకంటే మీరే మెయిన్ కాబట్టి, మాకు బ్రిడ్జ్ ఎవరంటే ప్రజలకే, మాకు ఈ ఇండస్ట్రీకి మీరు కాబట్టి, అందుకని మీ ప్రెస్ మీట్ కాల్ చేసాం, లేకపోతే మేము అసలు రియాక్ట్ అయ్యిండే వాళ్ళం కాదు. పూరి జగన్నాథ్ ఇది ఇస్ అ రాంగ్ అండి. ఒక థింగ్ ఏంటంటే దాసరి నారాయణరావు గారు ఖచ్చితంగా అడ్రస్ చేసే డివోర్స్ ఈజ్ అ బిగ్ మ్యాన్, ఈజ్ అ ఇండస్ట్రీకి ఫాదర్ ఆఫ్ ఇండస్ట్రీ అండి. ఆయన రాకపోతే ఇంకెవడు వస్తారండి ఇలాంటి ఫాల్స్ కేసులు పెట్టినప్పుడు, ఇది ఆయన పెడతారు, ఆయన్ని మా మధ్య మాది ఇది అసోసియేషన్ అండి, అది పెట్టుంటే అది మిస్టేక్. అది దాసరి నారాయణరావు గారు అంటే మేము ఒకటి ఏంటంటే డెఫినెట్గా ఈజ్ అడ్వైజ్ లేకుండా మేము ఏం చెయ్యం, కానీ ఖచ్చితంగా ఆయన అడ్రస్ చేస్తారు. ఎస్ ఓకే ఓకే నేను ఆల్రెడీ చెప్తాను, కాదు ఒక నిమిషం. ఎవరి దగ్గర వసూలు చేయలేదు సార్, రిక్వెస్ట్ చేశాం, మనస్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చారు, ఎవరికి హారెస్మెంట్ కానీ ఎవరి దగ్గర గడబడి చేసి కానీ ఎవరు తీసుకోలేదు. కన్సిడర్ వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు, నలుగురు ఇచ్చారు, వాళ్ళు ఇష్టం ఉంటే ఇస్తారు, బాగా లాస్ అవుతారంటే ఇస్తారు, వాళ్ళు ఎవరి దగ్గర హారెస్మెంట్ కానీ ఏం కానీ చేయలేదు. రాంగ్, అది రైట్ కాదు సార్. 20% కమిషన్ మేము చార్జ్ చేసినప్పుడు 20% పోగొట్టుకుంటాం మేము, దానిపైన పోగొట్టుకోమని సినిమా కొన్నప్పుడే ప్రొడ్యూసర్కి చెప్పి తీసుకుంటున్నాం, ప్రొడ్యూసర్ ఒప్పుకుంటేనే అగ్రిమెంట్ చేస్తున్నాం, ప్రొడ్యూసర్ ఒప్పుకోలేదంటే చేస్తలేం. అది ఈ విషయంలో కూడా అదే ఉంది, నా దగ్గర వచ్చి కళ్యాణ్ గారికి పూరి జగన్ గారికి ఫోన్ మాట్లాడతామన్నారు, పూరి జగన్తో మాట్లాడేది రైట్ మనకి లేదు, మనం కళ్యాణ్ గారితో మాట్లాడాలని కళ్యాణ్ గారితో మాట్లాడాను, కళ్యాణ్ గారు ఏమన్నారు నేను వచ్చిన తర్వాత మాట్లాడతానని 2 మంత్స్ బ్యాక్ చెప్పారు, అది పెండింగ్ ఉంది. వీళ్ళు ఒకవేళ అభిషేకో రామదాసో సుధీర్ గారు ఒకవేళ ఆయన ఇంటి దగ్గర పోయి గడబడి చేశారని చెప్తున్నారు కదా,
ఆయనకి ప్రూఫ్ చేయమనండి. ఫాల్స్ కేసులు పెట్టడం రాంగ్ కదా సార్ ఒక డిస్ట్రిబ్యూటర్ మీద. అంటే యాక్షన్ అంటే ఏమి లేదండి, మాది మా మీద అయితే ఇప్పటి వరకు ఏం లేదు. నేనే జూబ్లీస్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాను వెంకటరెడ్డి గారికి. ఏంటయ్యా డబ్బులు అడుగుతున్నారంట కదా, ఆయన అడగకూడదు కదా అన్నారు. డబ్బులు అడగకూడదని సార్ నేను ప్లేస్ కానీ ప్లేస్ లో ఉన్నాను సార్, అందుకని మేము ఆయన డబ్బులు అడగలేదు సార్. బట్ ఆయన కంప్లైంట్ ఇచ్చారు కదా మీకు, మేము టచ్ లో ఉన్నామని చెప్పడం కోసం మీకు కాల్ చేసామన్నామండి, అంతే. అంతకు తప్ప మాకు తెలియదు. తర్వాత మీ ముగ్గురు కూర్చుని నేను ఎవరు సుధీరు నాకు తెలియకుండా మీరు వెళ్ళారా, నేను మాకు మీరు ఆత్మీయ విమర్శ చేసుకున్నాం. మా సుధాకర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ మాకు. అసలు మీరు నేనేమో బయట ఉన్నాం, ఇతనేమో బాంబేలో ఉన్నాడు, 14th ఏమో ఆయనేమో ఆడియో ఫంక్షన్ స్టేజ్ మీద ఉన్నాడు, మరి ఎస్ఆల్ చేశారు అన్నారు. తర్వాత మీరు అన్నారు కదా ఇందాకని అడిగారు, ఏమండి ఇలాంటిది ఏదైనా రూల్ ఉందని? రూల్ కాదండి, ఒక పవన్ కళ్యాణ్ గారు జానీ సినిమా ఫ్లాప్ అయితే వాలంటరీ పిలిచిచ్చారండి. ఈజ్ ద డిస్ట్రిబ్యూటర్, సుధాకర్ రెడ్డి గారు డిస్ట్రిబ్యూటర్ అండి. ఆయన జానీ సినిమా చేశారు ఎందుకంటే అది హృదయంతో చేసే పని తప్పండి. మేము డిమాండ్ చేయటానికి మేము అడుక్కుంటాం, మేము బెగ్గింగ్. ఇలాగే ఒక రజనీకాంత్ గారు ఇచ్చారు ఎందుకండి, ఓహో డిస్ట్రిబ్యూటర్లు ఉంటే నేను ఉన్నానని ఆయన అనుకున్నారు కాబట్టి. అలాగే ఒక మహేష్ బాబు ఎవరిచ్చారన్నారు కదా, మహేష్ బాబు గారికి మా ఆగడ పొడ్డు డిస్ట్రిబ్యూటర్లు అందరూ అడుక్కుంటేనే ఆయన ఇచ్చారు. అలాగే సూర్య గారు, లింగ స్వామి, తర్వాత శ్రీను వైట్ల గారు, వివి వినాయక్ గారు సార్, వినాయక్ గారు ఏంటంటే ఇప్పుడు ఇంకా చెప్తున్నా, అక్కల సినిమా ఫ్లాప్ అయితే రెండో రోజే మా అందరికీ ఫోన్ చేశారు సార్ వినాయక్ గారు. ఆయన కూడా డైరెక్టరే కదా, ఆయన ఎందుకు ఇవ్వాలండి? మా సుధాకర్ రెడ్డి గారు 6 కోట్లు పోయింది ఆయనకి, మేము ఆయన అడగలేము అంటే రెండో రోజే ఫోన్ చేసి ఆయన ప్రతి డిస్ట్రిబ్యూటర్, నేనున్నాను మీ వెనక, నేనున్నాను, నా సినిమాని మీరు నన్ను నమ్ముకున్నారు అని వెంటనే ప్రతి డిస్ట్రిబ్యూటర్కి వచ్చే షేర్లో 3 crores, నియర్లీ 3 crores అయినండి మా అందరికి డిస్ట్రిబ్యూట్ చేశాడు. మేము కొంత ఉపశమనం అయ్యాము, మేము కూడా ఇంకోటండి రేపు పొద్దున్న సూసైడ్ నోట్లు రాసేస్తాం పూరి గారి మీద, ఏం పర్లేదు మా డిస్ట్రిబ్యూటర్లు రాసేస్తారు. సెక్షన్లు ఎన్ని ఉన్నాయో సెక్షన్లు అంటే పెట్టడమే, అంటే లా ఐపీ అది సెక్షన్స్ పెట్టడమే ఒక వ్యక్తి మీద ఆధారం అనుకుంటే ఎవరి మీదనే పెట్టవచ్చు కదండి. సెక్షన్స్ మేము పెడతామండి, ప్రతి జిల్లాల్లో మేము పెడతాం. పోలీస్ ఆఫీసర్ ఎవరో ఆయనకి ఫ్రెండ్ అంట, నాకు మరి నాకు నిన్న తెలిసినాయి. ఐపీఎస్, ఆయన ఐపీఎస్ కానీ ఎవరికానే అండి, ఆయన ఫ్రెండ్ అయితే మా మీద కేసులు పెట్టేస్తారా అండి? ఆయన ఆయన పేరు మాకు తెలియదు, ఎందుకంటే నిన్న మాకు ఈ పిలువునగర్ వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆయన ఎవరో ఉన్నారు, ఆయన ఆయన ఆఫీసర్, ఆయన కలవటానికి వెళ్ళి మా మీద కేసులు అవి 6 or 7 ఉన్నాయండి. సెక్షన్ మీద 6 సెక్షన్లు ఏమండి, అసలు ఏమైనా మినిమం ఉందండి? మేము ఎందుకు చేస్తామండి డైరెక్టర్లు అంతా ఏది? అది మీరు పోలీసుని అడగాలి, మీరు మీరు వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే మరి అవి పంపించినవి ఏంటంటే మన క్రైమ్ రిపోర్ట్ మా దగ్గర ఉన్నాయి కాదు కాదు, వీళ్ళు క్రైమ్ రిపోర్టర్స్ ఉంటారు, వీళ్ళు వెళ్ళి తీసుకొస్తారు. అందులో ఫస్ట్ ఎన్టీవీలో వచ్చింది, ఆయన ఖచ్చితంగా క్రైమ్ రిపోర్టర్ అయి ఉంటే ఆయన ఇస్తాడు. సిబిఐ ఎవరు వెంకటరెడ్డి గారు ఇవ్వాలి, TV9 కానీ ఈ మీడియా ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వాలి. ఆయన ఇచ్చారు, ఆయన అట్లీస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలండి మమ్మల్ని. ఏమండి సెక్షన్లు ఉన్నాయంటే చేసేసిందా? సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది మన ఇలాంటి పిచ్చి పిచ్చిగా ఇలా పంపిస్తున్నారని. ఏ సెక్షన్ అయినా ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్లోనే ముందు చూడండి, అంతేగాని బ్లైండ్గా పెట్టారని పెట్టేయద్దండి. ఎందుకని ఇట్లాగా కూడా పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారనే. పాత్రికేయులకు నమస్కారం. ఈ క్రాస్ క్వశ్చన్లు వద్దండి. ఇక్కడ ఒక అసోసియేషన్ ఉంది, తెలుగు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఉంది, వీఆర్ ఆల్ అఫిలియేటెడ్ టు ఛాంబర్. మేమందరము ప్రొడ్యూసర్తో కూర్చొని 20% మా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, 20% మేము తీసుకుంటున్నాం ఎన్ఆర్ఏ అయితే. మీరు అవుట్ రేట్ ఇవ్వండి, మా అదృష్టం ఎన్ఆర్ఏ చేస్తే ఇంతే రిస్క్ అంటే అందరూ అంగీకరించుకునే మేము 20% 5% 10% అడుగుతలేం. 50% 60% పోయినప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రొడ్యూసర్ ఏమంటున్నాడు, నాకు లాస్ వచ్చింది ప్రాజెక్టులో అన్నాడు. నెక్స్ట్ బెనిఫిషియర్ ఎవరు? డైరెక్టర్ అండ్ హీరో. అయితే ఈ విధంగా మేము రిక్వెస్ట్ చేస్తుంటే 4 డైరెక్టర్లు, 2 హీరోలు, 3 హీరోలు ఇచ్చారు, నడుస్తుంది. దానికి ఇది ఫాల్స్ కేసులు. నువ్వు ఇంట్లో CCTVs ఉన్నాయి. మేము పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేది ఒకటే, కంప్లైంట్ వచ్చింది ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి, మా వాళ్ళు తప్పు ఉంటే మా వాళ్ళు లా ప్రకారంగా ఏం చేస్తారో చేయండి. ఫాల్స్ వేస్తే
అతని మీ శిక్ష తీసుకోండి. ఇంతే తప్ప డిస్ట్రిబ్యూటర్ ఎవరునండి? గొర్రెల్లాగా అయిపోయినాం, గొర్రెలు మేకలు. ఎవరిని నమ్ముతుంది? కట్టుకోండి నమ్ముతుంది కషాయవుణ్ణి. మేము తల పెడితే నరికేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవస్థనే పోయింది. ఏమన్నాం? నేను హ్యాండిక్యాప్ట్ పర్సన్ పోయి కొడతాడా? ఆయన కొడతాడా? ఎందుకు కొడతారండి? ఇక లేదా ఆర్గనైజేషన్, ఆర్గనైజేషన్ లేదా రోడ్డు మీద పడతారా? రోడ్డు మీద పడితే దేనికైనా రెడీ మేము కూడా. 309 డిస్ట్రిబ్యూటర్స్ ఉండే తెలంగాణ 2 ఇయర్స్ కింద ఇలా టోటల్ ఓన్లీ 9 డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ తెలంగాణ, ఓన్లీ 9 డిస్ట్రిబ్యూటర్స్. ఇలా ఇలా ఉంది కాబట్టి మేము పత్రికా ముఖంగా చెప్పేది ఏంటంటే ఇన్వెస్టిగేట్ చేసి దోషం లోపలేయండి, మా వాళ్ళని లోపలేయండి తప్పుంటే, లేదా ఆయన లోపలేయండి. ఇంకోసారి ఇలాంటివి జరగద్దు. ఇదే దీనికంటే ఎక్కువ ఏం లేదు. ఎస్ డెఫినెట్లీ వీల్ ఆస్క్ దెమ్, వీల్ రిక్వెస్ట్ దెమ్. అది కాదు, డిస్ట్రిబ్యూటర్లు మా అసోసియేషన్కి వచ్చి చెప్తారు మాకు ఇంత పోయింది, ఏమైనా హెల్ప్ చేయండి అని. మేము వెళ్ళి అడుగుతాం, ఎవరు ప్రొడ్యూసర్ని అడుగుతాం, హీరోని అడుగుతాం, హైపేడ్ డైరెక్టర్ని అడుగుతాం, 1 crore అబౌ డైరెక్టర్ బిలో డైరెక్టర్ని అడుగుతలేం మేము. ఫ్యాన్సీ డైరెక్టర్స్ ఉన్నారు, హెల్ప్ చేయండి బాబు. అంతే తప్ప ఇది ట్రేడ్, మన ట్రేడ్ బాడీ, ట్రేడ్ బాడీలో సామరస్యంగా చేసుకుంటాం అంతే. డిమాండెడ్ సినిమా ఆప్తాం కదండి, ఆప్తున్నామా? ఆప్తలేమే. ఇప్పుడు బోవరి ప్రసాద్ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలి పాత సినిమాది, బోవరి ప్రసాద్ కూడా ఇవ్వాలి. ఆయన రిలీజ్ ఉంది, రిలీజ్ చేసుకోండి సార్. మళ్ళీ ఇవ్వండి మాట్లాడి. మేము ఆటంకాలు వేయట్లేదు. వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ వీఆర్ టేకింగ్ వాట్ ఎవర్ ది గివ్. 10 crore పోతుందండి, 1 crore ఇస్తారంతే. అది ఏమవుతుంది? ఊపిరి. బికాస్ రేట్ ఫెయిల్యూర్, కాస్ట్ ఫెయిల్యూర్, బడ్జెట్ పెరిగిపోతున్నాయి, టెక్నికల్గా పెరిగిపోతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి. అదే సార్, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కు 2 flops వచ్చి ఉంటాయి. ఈ సినిమా ఆడుతుంది, కవర్ అవుతుంది, ఇది బాహుబలి అవుతుంది అని గబ్బర్ సింగ్ పోతాం, అది అఖిల్ కు పోతాం, ఇంకో దానికి పోతాం. అది టెంప్టింగ్ వ్యాపారం, కవరేజ్ కావాలి. చూద్దాం అన్నట్టు సార్. లేదు కదా, ఇప్పుడు అడుగుతాము. లేదు, మాకు ఇవాళ కష్టమేం లేదు. మేము వెరిఫై చేయడానికి వచ్చాం, క్లారిఫై చేయడానికి వచ్చాం. ప్రతికాముఖంగా మేము క్లారిటీ ఇద్దాం. టీవీలలో స్క్రోలింగ్లు, పేపర్లలో వస్తుంది కాబట్టి మేము పెట్టాం. మేము దేనికి రామే డిస్ట్రిబ్యూటర్? తెలియదండి. ఆయన చెప్పాలి కదా, మనం ఎట్లా చెప్తాం? మా అంతకు మా వాళ్ళు ఎవరు పోలేదు, చెప్పడానికి వచ్చాం. కాదు, 2.5 months అయిపోయింది. సార్, ఫస్ట్ థింగ్ ఏంటంటే దిస్ ఇస్ ఎ ఫాల్స్ కేసు. నేను కానీ, ఈయన కానీ, అభిషేక్ కానీ, మేము ముగ్గురం, ఎల్లో అభిషేక్ నేను, మేము ముగ్గురం వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఆయనతో మాట్లాడలేదు. పోలీసు వాళ్ళని ఒక్కటి రిక్వెస్ట్ ఇస్తాం, ఒక SMS కానీ, ఒక వాట్సాప్ కానీ, ఒక ఫోన్ కాల్ కానీ, లేకపోతే మేము వెళ్ళినట్టు CCTV ఒక్క ఎవిడెన్స్, సింగిల్ ఎవిడెన్స్ ఫర్ లాస్ట్ 3 or 4 months చూపించమనండి వెన్ దే ఆర్ డూయింగ్. సో ఒక దెర్ ఈజ్ అన్ ఎవిడెన్స్, రైట్? పోనీ ఆయన ఉండేది జూబ్లీ హిల్సే, మా ఆఫీస్లో జూబ్లీ హిల్సే, ప్రతి రోడ్లో CCTV కెమెరాలు ఉంటాయి. మేము కార్లో వెళ్ళిన దగ్గర నుంచి, వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి, ప్రతి లేను జూబ్లీ హిల్స్లో ఇప్పుడు CCTV కెమెరాలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి కేసులు పెడితే అర్థం ఉందండి.
కేసులు యూనిలాటరల్గా వన్ సైడెడ్గా మనకు చెప్పకుండా మాట్లాడకుండా ఎంక్వైరీ చేయకుండా 6 కేసులు విచ్ హ్యావ్ 1-2 నాన్ బెయిలబుల్ కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ క్రిమినల్ అఫెన్స్. అంటే మేము మమ్మల్ని ఇంటిమిడేట్ చేయడం, అంటే మేము డబ్బులు అడుగుతామేమో ఆయన సినిమా రిలీజ్ అవుతుందని మమ్మల్ని ఇంటిమిడేట్ చేయడం, అది ఆయన ఎందుకు చేస్తున్నాడని మీరు అడిగారు కదా, ఆయన నెక్స్ట్ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సో దానికోసం చేశాడేమో అని మేము అనుకుంటున్నాం. అంతేగాని మేము మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయనతో ఫోన్ మాట్లాడలేదు. పోలీస్ వాళ్ళు మీరు అడగండి, ఒక్క ఎవిడెన్స్ చూపించమనండి, 1 సింగిల్ ఎవిడెన్స్. అదే ఇప్పుడు నెక్స్ట్ సార్, ఇప్పుడు నేను బాంబే, ఇది ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను బాంబేలో ఉన్నా, ఆయన ఆడియో ఫంక్షన్లో ఉన్నాడు, ఈయన రాజమండ్రిలో ఉన్నాడు, నిన్న సాయంత్రం నేను వచ్చా. సో ఇప్పుడు మార్నింగ్ ఇది పెట్టాను, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ అది ఫాల్స్ కేసు అని ఈరోజు రేపో తేలుతుంది, తేలిన తర్వాత వీళ్ళు పుట్టే డిఫర్మేషన్ కేసు ఆయన మీద. అండ్ దిస్ ఈజ్ నాట్, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఏదో ఆయన పెట్టాడు లాభాలు వస్తే మొత్తం వాళ్ళు, లాభాల్లో ఓన్లీ 20% ఇస్తారు. అంటే ఇప్పుడు 10 కోట్లు చేస్తే 10 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు రావండి, అందులో 20% వస్తుంది. మేమేమంటున్నామంటే నష్టం కూడా 20% చేర్చుకోండి, లాభం 20% ఇచ్చినప్పుడు నష్టం ఎందుకు ఎక్కువ అవ్వాలి, అది కూడా ఒక 25% 30% పోతే అడగట్లేదు. అదే ఒకవేళ 50-60% పోతే రిక్వెస్ట్ చేస్తున్నాం, బతిన్లాడుకుంటున్నాం, అడుక్కుంటున్నాం, ఎందుకంటే మేము బతకాలి. ఇప్పుడు ఆయన శ్రీధర్ గారు చెప్పినట్టు 300 మంది ఉన్న డిస్ట్రిబ్యూటర్లు 9 మంది ఎందుకయ్యారు, ఒక సినిమా పోతే రోడ్డు మీదకి వస్తున్నారు. సో ఇంకో సినిమా కొరే పరిస్థితి లేదు. ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ అనేది కూడా ఒక భాగమే కదా, వాళ్ళని కాపాడాలి కదా. ఎలా కాపాడతారు, ఎక్కడో ఒక సిస్టమ్ ఉండాలి, ఎక్కడో అకౌంటబిలిటీ ఉండాలి. అదే సార్, ఇప్పుడు కాదు సార్, పాయింట్ అది ఒక మినిట్. మీరు అన్నది మీరు చెప్తున్నారు కదా రికవరబుల్ ఉంది, నాన్ రికవరబుల్ అడ్వాన్స్ అన్నాం కదా, నాన్ రికవరబుల్ అడ్వాన్స్లు ఏంటంటే 20% కమిషన్ ఇస్తారు మాకు. ఇప్పుడు 10 కోట్లు పెట్టి సినిమా తీసామండి, అది 20 కోట్లు చేసింది, 2 కోట్లు ఇది ఇస్తారు ఏది కమిషను. బట్ ఆ 10 కోట్లు చేసిన సినిమాని 3 కోట్లే చేసింది, అంటే మొత్తం మేము పోవాలి దాంట్లో 80% లాస్ మేము అనుభవించాలి. అది ఎలాగ రాంగ్ డిఫైన్ అయిందో ఎన్ఆర్ఐ అనేది తెలీదు. అది 15 సంవత్సరాల నుంచి డిస్ట్రిబ్యూటర్లకి ఇలిటరసీ ఉంది దాని కారణంగానో లేకపోతే ఏంటో తెలియదు, కానీ దాన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేయలే. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు చచ్చిపోయారు, కొంతమంది హార్ట్ అటాక్ వచ్చింది, ఇంకోటి అయింది. మేమందరం అసలు మేము కూడా చచ్చిపోయే పోషన్ వస్తుందని అసలు ఎన్ఆర్ఐ అంటే అనేది అందరినీ మీ పత్రికేయులను అడిగాం, తర్వాత లాయర్లను అడిగాం, ఇవన్నీ చేస్తే అసలు ఎన్ఆర్ఐ అనేది అంటే ఇది ఈ డిఫినేషనే రాంగ్ అంటున్నారు. అది ఏమండి, వస్తే 20% పోతే 100% మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక్కసారి మీరందరూ కొంచెం చదువుకుని ఉన్నారు కదా, మరి మీ దానికే అడిగాం. మేమేమంటల్లా, ఎందుకంటే 10 కోట్లు తీసుకునేటువంటి ఒక డైరెక్టర్ని బెనిఫిస్తారు, 20 కోట్లు తీసుకున్న హీరో బెనిఫిస్తారు, ప్రొడ్యూసర్ కాదు, డిస్ట్రిబ్యూటర్ కాదు, మా ఎగ్జిబిటర్ కాదు, మమ్మల్ని నమ్మి చేసినటువంటి థర్డ్ పార్టీలు కాదు. అయ్యా మేము ఇలా పోతున్నాం ఎందుకంటే వాళ్ళ ఐడియాస్ డబ్బు తీసుకున్నంత ఇది క్రెడిబుల్గా లేవు. వాళ్ళ ఐడియాస్ ఉంటే సినిమా ఆడుతుంది కదా, ఎందుకంటే 10 కోట్లు ఎందుకు ఇస్తున్నారండి? ఏమంటే ఈజ్ ఇట్ ఒక రాయల్టీ అంటే ఏంటండి, 10 కోట్లు ఇస్తున్నా ఒక డైరెక్టర్కి ఎంత గొప్ప సినిమా తీస్తాడని ఇస్తున్నామండి, అంత అట్రపులాభలు తీస్తారండి? అంటే ఇది కాంపిటేటివ్ బిజినెస్, నేను కాదన్ను కహ కాదు, అది కాదన్ను. ఎందుకెళ్తాం ఈ గ్రేట్ డైరెక్టర్లు మంచి మేకింగ్ చేస్తారు, మంచి సినిమా ఇస్తారు అని బ్రాండ్ అండి, ఓ పోకిరీ తీస్తారు. ఇప్పుడు లోఫర్ని మేము ఉన్నామండి, కాదండి ఒక లోఫరు, అది ఈడియట్ అన్నారు, మరి అయిందా అది లోఫర్ అయింది ఏమంటే, అది ఎందుకు అనుకోరు? మేము ఎవరినే బ్లేమ్ చేయట్లేదు సార్, మమ్మల్ని మేము బ్లేమ్ చేసుకుంటూ మేము రిక్వెస్ట్ ఖచ్చితంగా వీ హ్యావ్ రైట్. ఎలాగా మా డైరెక్టర్ని మేము అయ్యా మాకు ఇది ఉంది చూడండి అయ్యా అని కన్సిడర్ చేయడంలో తప్పలేదు. వస్తాం ఇంకా ఈసారి మేము వస్తాం, మాకు కూడా ట్రాన్స్పరెన్సీ కావాలి, మేము వస్తాం. రెస్పాండ్ మీడియా
మాకు చెప్తున్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నారు, సినిమా రిలీజ్ అని మొత్తం సక్సెస్ మీట్లు, అది సక్సెస్ మీట్ కాదు, సక్సెస్ కోసం మీట్లు అని మాకు తెలుసు, మాకు ఆత్మహత్యం జరుగుతుంది. బట్ ఇన్ వాట్ వే మేము మాట్లాడగలం, మా పాత్ర కరెక్ట్ ట్రూత్ మా దగ్గర ఉంటుంది, అది మేము చేస్తాం ఖచ్చితంగా. మా అందరు బాబు కోసం మీరు చేసేదంటే మేము చేస్తాం, మేము ఖచ్చితంగా రివీల్ చేస్తాం. మీరు ఈ సినిమా ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ గారు కన్సల్ట్ అయ్యారా? ఆయన ముందులో చెప్తారు కదా నోటి కన్నా బ్లాక్ బస్టర్ అవుతుంది లోపల్ సినిమా అని, ఆయన ఏమన్నా మీరు అడిగారా? అసలు ఆయన ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? శ్రీ కళ్యాణ్ ఆఫీస్కి వచ్చి సినిమా ఇచ్చిండండి, మేము శ్రీ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళలేదు, వచ్చి సినిమా చెయ్యి నీకు ఒక రూపాయి పోదు బాధ్యత నాదనేసి సినిమా ఇచ్చాడు. సినిమా ఇచ్చినాక సినిమా లాస్ ఆ రోజు మాల్లో ఉన్నాడు, ఇంకో వచ్చినాక నాకు ఈ ప్రైజ్ కావాలి, నాకు ఈ డబ్బు ఇవ్వకపోతే సినిమా రిలీజ్ కాదు అంటే మేనన్నా హీరోకి సినిమాకి అంత పెట్టలేమండి అంటే నా ముఖం చూసేయండి, నేను మీ డబ్బు రిటర్న్ ఇస్తా, ఒక 2 crores అడ్వాన్స్ ఇస్తాను, 5 crores ఎన్ఆర్ఐ అని అనగానే నేనెందుకు ఉన్నా అంటే ఒక డైరెక్టర్ని చూసి బ్యానర్ని చూసి చెల్లం సినిమా కూడా బాగా ఆడుతుంది, పూరి జగన్నాథ్ ఉన్నాడు బాగా తీస్తాడు అనేసి డబ్బులు ఇచ్చినాను. ఇచ్చినాక సినిమా రిజల్ట్స్ తనకి చేసిన ఇంత చేసింది అంటే డైలీ డైలీ కలెక్షన్స్ రిపోర్ట్ వెళ్తాయి. ఈవెన్ ఈ ఆల్సో నోస్ ఇంత లాస్ వచ్చిందండి. లాస్ వచ్చినాక నీకు ఏం టెన్షన్ లేదు, నేను సినిమాలు చేశాను, సినిమాలు ఇచ్చినాక జనరల్గా ఏం చేసినానండి కౌన్సిల్కి కంప్లైంట్ ఇచ్చినాను, నాకు ఇంత లాస్ అయిందండి కొంచెం ఏమైనా ఉంటే చూడండి అని కౌన్సిల్కి కంప్లైంట్ చేసినాను. కౌన్సిల్ విల్ టేక్ ద డిసిజన్, కళ్యాణ్తో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో కౌన్సిల్ చేస్తుందండి. దాని తర్వాత నెక్స్ట్ ఒక 3 months తర్వాత నేను నాకు పూరి గారు నాకు సినిమా అమ్మలేదు, నాకు పూరి గారితో కాంటాక్ట్ కూడా లేదండి, నాకు ఏ విధంగా కనెక్షన్ కూడా లేదు, నాకు సినిమా అమ్మింది సి కళ్యాణ్. నేను నా నేను లాస్ అవుతుందని నేను ప్రొడ్యూసర్ మన డిస్ట్రిబ్యూషన్ కౌన్సిల్లో కంప్లైంట్ పెట్టాను. పెట్టినాక కళ్యాణ్ నిన్న ఫోన్ చేశాడండి, నేను కళ్యాణ్ గారికి కాల్ చేశాను ఏంటన్నా ఇట్లా టీవీలో వస్తుంది ఏంటి అని కాల్ చేస్తే తను ఏమన్నాడు ఇమీడియట్గా ఇదంతా ఫాల్స్ అండి, నేను పూరి గారితో ఇమీడియట్గా ఇంటికి వెళ్ళేసి మీకు కాల్ చేపిస్తాను అన్నాడు. కాల్ లేదన్నా అందరూ నేను ఏదో కొట్టేశాను, నేను అందరూ ఇంటికి వెళ్ళారు, సుధీర్ ఏమో బాంబేలో ఉన్నాడు, ఈయన రాజమండ్రిలో ఉన్నాడు ఏంటి అని అడిగితే నేను ప్రెస్ మీట్ పెట్టి నేను సారీ చెప్తాను, నీకు ఇంకా ఏమైనా లాస్ ఉంటే నేను చూస్తాను అనేసి జరిగిందండి. సరే ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగిపోయింది, సెల్ ఫోన్ కవరేజ్ నిన్న డీసీకి స్టేట్మెంట్ కూడా ఇచ్చిందండి, నేను ఇమీడియట్లీ నేను సాల్వ్ చేస్తాను ఇది ప్రాబ్లం అని కూడా నిన్న కళ్యాణ్ గారు. సార్ ఎందుకు రామదాస్ గారు అయితే సార్ సుధాకర్ రెడ్డి గారు మరి పూరి గారు నెక్స్ట్ సినిమాల మీద మీరు ఏమన్నా యాక్షన్ సినిమాల మీద సహాయం జరగడం సార్ చేయలేదు సార్, అది ఎవరు చెప్పంటే రాంగ్ అండి. ఎవరి సినిమాల మీద మేము ఎప్పుడు వెళ్ళము, మాకు ఇక్కడ ఛాంబర్ ఉంది, మేమందరం ఉన్నాము ఇండస్ట్రీలో 5 years నుంచి ఉన్నాము, మేము క్లియర్ గా కూర్చొని మాట్లాడతాం. ఈ విధంగా ఫాల్స్ చేశారు కాబట్టి వెరిఫై చేయాలి. గుణపాఠం నుంచి ఈ దట్ వీ హావ్ టు సిట్ వి ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ కూర్చొని మాట్లాడి ఏం చేయాలని డిసిషన్ తీసుకుంటాం. అవుట్ రైట్ కొనలామా అవుట్ రైట్ సార్, ఇప్పుడు సినిమా దిగిన తర్వాత 2 cinemas పోతే 1 cinema కనిపిస్తుంది, ఇది బాగుంటుంది ఇది కొందామని కాంపిటీషన్ ఫీల్డ్ ఎక్కువటి కొంటాం అంతే. అలా ఆడితే 100లో 10 ఆడతాయి, 90 ఆడవు. మాకు ఒక బాహుబలి కనిపిస్తుంది, మాకు ఇంకోటి కనిపిస్తుంది, ఇది అవుతుందని అలా టెంప్టింగ్ ఫీల్డ్లో మేము పోతాం. మమ్మల్ని చూసి ఎగ్జిబిటర్ వస్తాడు, థర్డ్ పార్టీ వస్తాడు, ఈ ఫీల్డ్ సో కాంపిటేటివ్ ఫీల్డ్. మేమేమంటున్నామంటే నీట కూర్చొని ఉన్నానండి, ఇలా తీశానండి 10 crores వచ్చాయి, 1 crore హెల్ప్ దట్ ఈస్ యూఆర్ హెల్పింగ్ దెమ్. 15 డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, హెల్ప్ చేస్తున్నాం సహాయం, ఫస్ట్ ఎయిడ్ ఇచ్చినట్టు. మేమేం మొత్తం అడుగుతలేమే, దౌర్జన్యం చేస్తలేమే, మేమందరం కూర్చొని అవుట్ రైట్ ఆర్ అడ్వాన్స్ మీద కూర్చుంటాం, నెక్స్ట్ ఇస్తాం. ఎస్
అదే కదా కాదు తెలియదు మేము ఏం చెప్పం ఏంటంటే తెలుసున్నారు ఇన్ని చెప్పినోడు పోలీస్ ఆఫీసర్ అనేది అంటే మనోజ్ దగ్గర ఆల్రెడీ ఉంటాయి చెప్పండి ఐపీసీ సెక్షన్ ఐపీసీ సెక్షన్ 506 452 323 452 386 రెడ్ విత్ 511 కింద కేసులు నమోదయ్యాయి. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నిందుల కోసం నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదిగోనండి అదే ఇచ్చారు ఇక్కడ పూరి జగన్నాథ్ గారు కొందరు డిస్ట్రిబ్యూటర్ల మీద అదే దాడి చేసిన సంఘటనపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కేసులో కేసు నమోదైందని ఆయన ఇచ్చాడు, వెంకటరెడ్డి ఇచ్చారు. ఇది నమోదు చేసింది. టీవీలో కూడా చెప్పిందండి ఆయన చెప్పారండి. ఇప్పుడు అందరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అడతాం. ఇప్పుడు పదండి వెళ్తాం. నాదైతే అదే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఏం కేసు ఉంది సార్, ఎందుకు పెట్టారు సార్, ఏం ప్రూఫ్ ఉంది, ఎట్లా తీసుకున్నారు, ఎట్లా రిజిస్టర్ చేశారు అడతాం. కమ్ లెట్ అస్ లెట్ హిమ్ అరెస్ట్ పిలిచి